Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం ఏడవ అధ్యాయము. అందరూ చూడాల్సిన మాటలు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనంలో ఆ లాస్ట్ లైన్ మనం చదువుకుందాం. యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పెను. హల్లెలూయా. ఎవరెవరికి జయమంట? యెహోవాకును గిద్యోనుకును జయము అని కేకలు వేయము. ఈరోజు గిద్యోను ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. ఆమేన్. యెహోవాకును నాకును విజయము కలుగునుగాక. అట్టి విజయాన్ని ప్రభు ఈ రాత్రి మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు ప్రభు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్న మాట, విజయాన్ని మీకు అనుగ్రహిస్తాను. ఎక్కడ ఫెయిల్యూర్స్, ఎక్కడ పాదం పెట్టినా అక్కడ ఫెయిల్యూర్సేనా? అది నీ కుటుంబంలో, నీ పిల్లలు కానీ, నీవు కానీ, నీ భర్త కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ బిజినెస్లో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నువ్వు అక్కడ పాదం పెట్టి నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ నేను విజయం పొందాలని. కానీ ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్. కొన్ని విజయాలు పొందావు, కానీ కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయి, దాంట్లో మాత్రం ఏమైనాయి ఫెయిల్యూర్స్ మనం చూసాం. ప్రభు అంటున్నాడు, నీకు విజయాన్ని ఇవ్వటానికే ఈ రాత్రి ఇక్కడికి ప్రభు తీసుకొచ్చాడు నేను. హల్లెలూయా. గిద్యోను గురించి మీ అందరికీ తెలుసండి. గిద్యోను స్టోరీ రెండు మాటలు చెప్తా వినండి. గిద్యోను గురించి రెండు మాటలు మీతో చెప్తా. గిద్యోను అనే మాటకు అర్థం ఏంటంటే ద వారియర్ ఆఫ్ గాడ్ అని పిలుస్తాడు. అంటే బలాఢ్యుడు అని అర్థం. గిద్యోను అనే మాటకు అర్థం ఏంటి? బలాఢ్యుడు, ద వారియర్ ఆఫ్ గాడ్, దేవుని చేత ఏర్పరచబడిన యుద్ధ వీరుడు అని పిలుస్తారు. ఈ గిద్యోను గురించి ఒకరోజు అమాలేకీలు గిద్యోను మీదకి వచ్చారు, మరి ఇజ్రాయెల్ మీదకి వచ్చారు యుద్ధం చేయడానికి. మరి అమాలేకీలు ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. కమాన్ గెటప్ గిద్యోన్, నిన్ను నేను ఏర్పరచుకున్నా, లేచి అమాలేకీల పైన నువ్వు జయం పొందాలి, కమాన్ గెటప్ అన్నాడు. ఇప్పుడు గిద్యోనుకున్న సైన్యాన్ని చూసి గిద్యోను ఏం చేశాడంటే వెళ్ళిపోయి గానుగుల చాటున గోధుమలు దొల్లగొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? జాగ్రత్త వినండి, ఈ రాత్రి జాగ్రత్త వినండి. ఏం చేస్తున్నాడు గిద్యోను? గానుగుల చాటున గోధుమలు మరి దొల్లగొడుతున్నాడు. ప్రభు ఇతను ఎన్నుకున్నాడు, కమాన్ గెటప్, నీ ద్వారా నేను ఇజ్రాయేలీల పైన జయం పొందాలనుకుంటున్నా, నీ ద్వారా నేను అమాలేకీల పైన విజయం పొందాలని నేను ఒక సాధనంగా నేను వాడుకోబోతున్నా, లెగో కమాన్ గెటప్ అంటే, అయ్యా
నాకున్న సైన్యం 32,000 మంది, నా మీదకు వచ్చిన కష్టం 200,000 మంది వచ్చారు, వారిపైన నేను విజయం పొందాలా? నేను అంటున్నాడు, అయ్యా నేను ఏ పాట ఉన్నాయ్యా, నా వల్ల కాదయ్యా, ఇంకొకరిని ఎత్తుకో అంటూ వెళ్ళిపోయి తన జాబ్లో జాయిన్ అయిపోయాడు. ఏం చేస్తున్నాడంటే, పరాక్రమము గల బలాఢ్యుడు అయితే వెళ్ళి యుద్ధభూమిలో నుంచునేవాడు, గానుగల చోటన గోధుమలు దొల్లగొట్టేవాడు కాదు. ఆ ప్లేస్లో నేను రే పీరుకోడు, రే పీరుకోడ. కానీ మన ప్రభు ఎలాంటి వాడో తెలుసా? మన ప్రభు ఎలాంటి వాడో తెలుసా? నీ అంతరంగంలో దాగి ఉన్న ఆ బలాన్ని చూచే దేవుడు నా దేవుడు. ఏంటి, ఏం చూస్తాడు నా దేవుడు? నువ్వు ప్రస్తుత పరిస్థితిని చూచి పిరికి దానివి పిరుకోడు అయిపోతావు, కానీ నా ప్రభు ఏంటో తెలుసా? ఒరే పిరుకోడా అనే దేవుడు కాదు నా దేవుడు, నీ లోపల దాగి ఉన్న బలాన్ని ఎరిగి ఉన్న దేవుడు నా దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక చోట బలం ఉంది, దేవుడిచ్చాడు ఆ శక్తి. ఇప్పుడు అంటున్నాడు, గిద్యోన్ నువ్వు పిరుకోడు కాదు, నువ్వు బలాఢ్యుడివి, నీకుంది ఆ సామర్థ్యం, నీకుంది ఆ టాలెంట్, కమాన్ గెట్ అప్, పరాక్రమము గల బలాఢ్యుడా, లేకో నేను నీకు విజయాన్ని ఇవ్వబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూర్చున్న మీతో అంటున్నాడు, పిరికిదానండి, పిరుకోండి. ఎందుకు నువ్వు పిరుకోడు కాదు, పిరికిదాను కాదు. దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏంటో తెలుసా? దత్తపుత్ర ఆత్మ ఇచ్చాడు దేవుడు మనకి. పిరికి ఆత్మను కాదు మన ప్రభు మనకిచ్చింది, దత్తపుత్ర ఆత్మ. ఇదే సమస్యనైనా జయించగలిగిన ఆత్మను ప్రభు మనకు అనుగ్రహించాడండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు వాటిపైన ఎలా మేము జయం పొందాలి, వాటిపైన ఎలా మేము సక్సెస్ చూడాలి. ప్రభు అంటున్నాడు, నీ వల్ల అయితే పరాక్రమము గల బలాఢ్యుడా. ఈ రాత్రి ఎంతమంది నీ కుటుంబం మీదకి వస్తున్న శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి విజయం పొందాలని ఆశపడుతున్నారు ఈ రాత్రి? అంటే నాకున్న సైన్యం 32,000 మంది అయ్యా, నువ్వేమో యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేయమంటున్నావు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే ఇప్పుడు గిద్యోనుతో ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా వస్తా. ఏంటంట, నువ్వు నాకు తోడుగా వస్తావు అనటానికి నిదర్శనం ఏంటి అని అడిగాడండి. ఏంటండి, నువ్వు అక్కడ నాకు తోడుగా రాలేదనుకో ఏమైపోద్ది దాంట్లో, అక్కడ అయిపోద్ది నా జీవితం. నువ్వు నాకు తోడుగా వస్తావు అనటానికి నాకు కొన్ని నిదర్శనలు కావాలమ్మా. నువ్వు నాకు తోడుగా వస్తావు అంటే నాకు ఒక నిదర్శనం కావాలి. ఓకే, నీకే నిదర్శనం కావాలి? అయ్యా ఈ రాత్రి నేను పడుకుంటా, పడుకుని మా దగ్గరున్న మరి ఆ చర్మం, ఆ గొర్ర బొచ్చు నా దగ్గర ఒకటి ఉంది, ఆ బొచ్చును నేను నా పాలెములో ఆరేస్తా. ఆరేసిన తర్వాత ఈ రాత్రి నేను పడుకుంటా, తెల్లారి లేచేటప్పటికి నాకు ఒక నిదర్శనం చూపించాలి. ఏంటో తెలుసా? ఆ గొర్రె బొచ్చు ఆ తోలు మొత్తం తడి తడిగా అయిపోవాలి. నీళ్ళల్లో ముంచి లేపి తీస్తే ఎంత తడి వస్తుందో అంత తడి తడిగా ఉండాలి. దాని చుట్టూ మాత్రం ఎలా ఉండదు తెలుసా? పొడి పొడి పొడిగా ఉండాలి. తెల్లారికి నేను పడుకుని లేచేటప్పటికి నాకు ఈ నిదర్శనం కావాలన్నాడు. ఓకే, పడుకున్నాడు గిద్యోను, మరి లేచాడు. లేచేటప్పటికి ఏది అడిగాడో అలాగా ఆ చర్మం, ఆ తోలు తీశాడు, ఆ గొర్రబొచ్చును తీశాడు. ఇప్పుడు దాన్ని పిండితే కొన్ని నీళ్ళు వచ్చినాయి, దాదాపు నేను అనుకున్న జగ్గు నీళ్ళు వచ్చినాయేమో. ఓకే ప్రభువా, ఓకే గిద్యోన్ వెళ్తావా ఇప్పుడు యుద్ధానికి? ఇంకా సరిపోదు, నాకు ఇంకా నిదర్శనం కావాలి. నమ్మట్లేదు ఇంకా అబ్బాయి గారు. చాలామంది క్రైస్తవులు దేవుడు మీ పట్ల ఎన్ని కార్యాలు చేసినా సరే నమ్మరో. ఏంటమ్మా ఇన్ని కార్యాలు చేసే కదా, ఆ ఒక్కటి ఆ ఒక్క జీవి అదొక్కటి నిన్ను మరి పీడీ చేస్తున్న సమయంలో నీకు విజయాన్ని ఇస్తా ఒక్క విషయంలో అంటే ఎందుకు నమ్మలేకపోతున్నా? అడుగు, నువ్వు కూడా నిదర్శన, నాకు ఒక నిదర్శనం చూపి ప్రభువా. మరలా అడుగుతున్నాడండి గిద్యోన్, అయ్యా నువ్వు రాత్రి చూపించావు తెల్లారికి నిదర్శన, నాకు ఇంకొక నిదర్శన కావాలి. ఓకేనయ్యా, ఏంటి ఆ నిదర్శన? మరలా నేను ఈ రాత్రి పడుకుంటా, మరలా ఆ గొర్రె చర్మం, ఆ గొర్రె బొచ్చును మళ్ళీ నేను ఆ పాలెంలో మళ్ళీ నేను ఆరేస్తా. ఇప్పుడు ఏమవ్వాలి తెలుసా? ఆ గొర్రె బొచ్చు అదంతా పొడి పొడిగా ఉండాలి. నీకున్న సైన్యం ఎంత గిద్యోన్ అన్నాడు? 32,000, ఓన్లీ 32,000. 32,000 మందేనా? నేను విజయం పొందాలని అనుకుంటున్నా, 32,000 మందితో కాదు నువ్వు యుద్ధానికి వెళ్ళేది. 32,000 మందిలో కొంతమందిని ఫిల్టర్ చేయాలి. ఎంతమందిని? ఎందుకు దాక్కున్నాడు గిద్యోను? సైన్యం సరిపోక, అసలుకే సైన్యం సరిపోక. తన మీదకి వచ్చిన సైన్యం 100,000 మంది వచ్చారు, ఈయన దగ్గర ఉన్న సైన్యం 32,000 మంది. నా వల్ల కాదయ్యా, ఈ సైన్యం తీసుకెళ్ళి యుద్ధం చేయడం నా వల్ల కాదు. ఈ 32,000 మంది కూడా ఎలాంటి తెలుసా? కత్తి సురితే మళ్ళా వచ్చి ఆడి మీద పడిద్దేమో అలాంటి వాళ్ళండి వీళ్ళు. కత్తి ఎలా పట్టాలో తెలియదు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు కారు వీళ్ళు. కత్తి ఒకవేళ శత్రువు మీద ఇసిరాడు అనుకోండి, మళ్ళీ అదే కత్తి మళ్ళీ ఈ నెత్తి మీద పడిద్దో ఎక్కడ పడిద్దో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఆ యుద్ధంలో, ఆ 32,000 మందిలో. ప్రభు అంటున్నాడు, గిద్యోన్ ఈ 32,000 మందితో కాదు నీకు జయమిచ్చేది. ఇప్పుడు నువ్వు కొండపైకి ఎక్కు. ఎక్కడికి ఎక్కాలి? కొండపైకి ఎక్కి 32,000 మందిని కొండ కిందే ఉండమని. నువ్వు కొండపైకి ఎక్కి బిగ్గరగా ఒక కేకే, ఏంటయ్యా
ఈ 32,000 మందిలో పిరుకోలు ఎంతమంది ఉన్నారో వెళ్ళిపోనరాను. ఇప్పుడు ఈ అబ్బాయి గారు ఏం చేయాలి? ఊరు వదిలేసి పారిపోలా? 32,000 మందే ఉంటారంటే ఈ 32,000 మందిని చూసి ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు చెప్పాలి ఒకసారి. గానుగులు చాడని దాక్కున్నాడు. ఇప్పుడు ఈ 32,000 మందిలో 22,000 మంది చేతులు ఎత్తారు మేము పిరుకోలం అని. వరే ఇళ్ళకి వెళ్ళిపోండి రా అన్నాడు. 22,000 మంది ఇళ్ళకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఎంతమంది? ఇప్పుడు ఈ అబ్బాయి గారు ఏం చేయాలి? మొత్తం దేశమే పారిపోయి వెళ్ళిపోవాలి. నా వల్ల కాదులే బాబు, నేను వెళ్ళిపోతున్నానని దేశం వేరే దేశం వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళా, అలాగే ఉన్నాడండి. ప్రభు ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయమంటావా? ఇప్పుడు ఈ 10,000 మందిలో కూడా కొంతమందిని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. ఏటి వడ్డీ దగ్గర ఈ 10,000 మంది నీళ్లు తాగుతూ ఉంటారు. ఎలా నీళ్లు తాగాలి తెలుసా? కుక్క గతికినట్టుగా గతుకుతూ నీళ్ళు తాగాలి. ఎలా తాగాలంట? చెప్పాలి చెప్పాలి, ఎలా తాగాలంట? ఇప్పుడు ఆ 10,000 మందిని ఏటి వద్దకు తీసుకెళ్ళి కుక్క గతికినట్టుగా గతికిన వాళ్ళని ఓ పక్కన పెట్టు. కొంతమంది గతకటానికి కూడా బద్దగస్తులు ఉంటారు. అటు చూస్తూ ఇటు చూస్తూ మా వల్ల కాదులే, ఎవడని చూస్తే ఏమనుకుంటాడులే, మా వల్ల కాదులే, అలాంటి వాళ్ళ పక్కన పెట్టు అన్నాడు. ఏంటండి, కుక్క గతికినట్టు గతికే వాళ్ళని ఓ పక్కన పెట్టు. అసలు కుక్క గతికటానికి గతకుండా కొంతమంది బద్దగస్తులు ఉంటారు. ఆ దిక్కులు ఈ దిక్కులు ఎవడేమని అనుకుంటాడో కొంతమంది ఉంటారు, వాళ్ళు పక్కన పెట్టు అన్నాడు. తీరా ఈ 10,000 మందిని దింపాడంటే ఏటు వడ్డీకి? కుక్క గతికినట్టు గతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 300 మంది ఉన్నారు. గతకుండా దిక్కులు చూస్తూ అటు చూస్తూ ఇటు చూస్తూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 9,700 మంది ఉన్నారు. ఇప్పుడు నేను అనుకుంటున్నా, గిద్యోన్ అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ 300 మందిని వెళ్ళిపోమంటాడేమో, 9,700 మందిని ఉంచమంటాడేమో అనుకుంటున్నాడు మనసులో. ప్రభు ఏమన్నాడు తెలుసా? 9,700 మంది ఇలాకి వెళ్ళిపోమను, వెళ్ళి చక్కగా బద్దకొస్తుని వెళ్ళి పక్కల మీద పడుకోమను, చక్కగా వెళ్ళి చక్కగా వాళ్ళ ఇంట్లో ఆ బద్దకం తీర్చుకోమను, పంపించే 9,700 మందిని. సైన్యం స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు గిద్యోనికి సైన్యం? 32,000 మంది. 32,000 మందిలో ఎంతమందిని ఫిల్టర్ చేశాడు? 22,000 మంది. మిగిలింది 10,000 మంది. 10,000 మందిలో ఇంకెంతమంది ఫిల్టర్ చేశాడు? 9,700 మంది. ఇప్పుడు 9,700 మంది ఇంటికి వెళ్ళిపోయారు, మిగిలింది 300 మంది ఉన్నారండి. ఇప్పుడు 300 మందికి అనుకుంటున్నాడు ఆకాశం AK-47 గన్నో, లేదా ఒకే ఒక్క బుల్లెట్, ఏదో ఒక రథచక్రం, ఏదో మొత్తానికి ఏదో దేవుడు కుమ్మరిస్తాడని చెప్పి ఆకాశంలో చూస్తున్నాడు. ఈ 300 మందికి ఏమిస్తాడని? ఏంటి పైకి చూస్తున్నావు? పైకిగా చూసేది. ఇప్పుడు ఈ 300 మంది ఏం చేయమంటావు ప్రభువా? నీ మాట కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఈ 300 మందికి ఏం ఇస్తావు తెలుసా? ఒక్కొక్కరికి ఒక్కొక్క కొండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కొండివు ఇచ్చాడు కొండ. ఇప్పుడు ఏమండి, శత్రువు వచ్చిన శత్రువు ఒక్క కత్తి కొండ మీద విసిరితే కొండ మిగిలిద్దా? 2 సెక్కలైతే కొండ కత్తి డాలు కానీ కత్తి కానీ ఎవడైనా కొండ మీదకి వెళ్ళి ఇసిరాడు అనుకోండి, కొండ ఏమైపోద్ది? 1 సెక్కలైపోద్ది. కానీ దేవుడు అన్నాడు కొండి వాళ్ళకి, తల కొండి 300 మందికి 300 కొండలు ఇచ్చాడు. తర్వాత అన్నాడు 300 మందికి 300 దివిటీలు. ఏమేమన్నాడు? దివిటీలు. ఇంకేమేమంటావు? 300 మందికి 300 బోర్లు ఇవ్వు, అంటే ట్రంపెట్స్, 300 బోర్లు ఇవ్వు. ఈ 3 ఇచ్చాడండి. ఇప్పుడు నేను వీటి ద్వారా జయం పొందాలని ఆశపడుతున్నా గిద్యోన్ అన్నాడు. ఎలాగా కొండలు పట్టుకుని యుద్ధానికి వెళ్ళిన చరిత్ర ఎక్కడైనా ఉందా చెప్పాలి? కొండలు పట్టుకుని వెళ్ళి విజయం పొందిన చరిత్ర ఎక్కడైనా ఉందా? ఇప్పుడు కొండతో నేను విజయం పొందాలనుకుంటున్నాను అన్నాడు. అది కూడా 300 మందితో విజయం పొందాలనుకుంటున్నాడు. మీకు మాట చెప్పనా, దేవుడు తలుచుకుంటే 300 మందితో విజయం కాదు, ఒక్కడిని నిలబెట్టుకుని 1,000 మందిని కొట్టే శక్తిని ఇవ్వగలడు నా ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ ఎవరికైనా ఇచ్చాడు అలాగా? ఒకేసారి ఫిలిస్తీన్ల మీద పడిపోయారు, బలి చెప్పారండి పేరు. ఒకేసారి ఫిలిస్తీన్లు 1,000 మంది వచ్చేసారు చంపేయడానికి సంసోన్ని. ఇప్పుడు అక్కడ సంథింగ్ ఏంటి, ఎలాగెళ్ళా నేను డిఫెన్సింగ్ కంపెనీ ఏదో నా దగ్గర ఆయుధం ఉండాలి. ఏమీ లేదు, చూశాడు అటు చూశాడు ఇటు చూసి ఎలాగే 1,000 మందిని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. అక్కడ చూస్తే చిన్న గాడిద దవడ ఎముక ఒకటి దొరికిందండి. ఇదే న్యాయాధిపతి అందులో మనం చూస్తాం, చిన్న గాడిద దవడ ఎముక ఒకటి ఉంటే తీసుకో గాడిద దవడ ఎముక అన్నాడు. ఇప్పుడు ఆ గాడిద దవడ ఎముక, చిన్న గాడిద దవడ ఎముక ఎంత ఉంటుంది? దవడ ఎముక ఎంత ఉంటుంది? ఇంత పెద్దది ఉంటుందా? పెద్ద స్టిక్ లాగా ఉంటుందండి. అంత ఉండదో దవడ ఎముక అంటే చాలా చిన్నది, చాలా చిన్నది. ఇప్పుడు ఆ ఒక్క దవడ ఎముకతో 1,000 మందిని కూడా చంపేశాడు అండి. అది దేవునిచ్చిన శక్తి అది. హల్లెలూయా. అంటే నా దేవుడు తలుచుకుంటే ఒక్క వ్యక్తిని నిలబెట్టుకొని 1,000 మందితో విజయం పొందగలిగిన సామర్థ్యం ఇవ్వగలడు నా దేవుడు? నిన్నొక్కదాన్ని నిలబెట్టుకుని ఈ పోరాటాలపైన యుద్ధాలపైన జయం ఇవ్వలేడా? చేస్తాడు నా ప్రభు ఖచ్చితంగా. ఆమేన్ హల్లెలూయా. నేను ఒక్కడిని నిలబెట్టుకుని చేయగలిగిన సమర్థుణ్ణి నేను.
నీ దగ్గర 300 మంది ఉన్నారు గిద్యోను, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అయాం విత్యో, నేను నీకు తోడుగా ఉంటా, వెళ్ళు యుద్ధానికి. 300 కొండలు పట్టుకుని వెళ్ళారండి. విజయం పొంది కేకలేసుకుంటూ ఏమని కేకలేస్తున్నా తెలుసా? యెహోవాకును గిద్యోనుకును విజయము కలుగునుగాక. హల్లెలూయా. మన మూలవాక్యం ఆఖరి వచ్చిన వాళ్ళు మనం ఇందా మూలవాక్యం చదువుకుని, యెహోవాకును గిద్యోనుకును. ఎలాగొచ్చింది ఆ విజయం? నాకున్న నా దగ్గర ఉన్నది ఆ చిన్నదేనయ్యా, నా దగ్గర ఉన్నది ఆ ఒక్కటేనయ్యా, ఆ ఒక్కటి చాలు దేవుడు. అది దాంతో నీతో గొప్ప గొప్ప కార్యాలు చేయించుకోబోతున్నాడు. నీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో అదొక్కటేనండి. 5 రొట్టెలు 2 చేపలేనండి, అవి తప్ప కొండ మీద ఏమి లేవండి. అది చాలయ్యా వచ్చిన 10,000 మందికి పెట్టడానికి. దేవుడు తలుచుకుంటే ఆ కొద్దిలో సమృద్ధినివ్వగలిగిన సమర్థుడు నా దేవుడు. ఒక మాట చెప్పనండి, సారెపత్తు విధవరాలు ఇంటికి ఏలియాను పంపించాడు. పంపించినప్పుడు ఆ విధవరాలు అప్పుడు దాకా కెరీతు అనే వాగు దగ్గర కాకుల ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు పలానా అడ్రస్లో సారెపత్తు అనే ఊరికి వెళ్ళు, ఆ ఊరిలో ఒక విధవరాలు కనిపిస్తుంది. అంటే విధవరాలు అంటే ఈయన మనసులో అనుకుంటున్నాడు బాగా డబ్బు గలదేమో, భర్త లేడు కదా, బాగా ఆస్తి సంపాదించుంటాడు భర్త, బాగా డబ్బు కలిగిందేమో, ఇప్పుడు వారు కాకుల ధర పోషించాడుగా, ఇప్పుడు ఆ విధవరాలు ఇంట్లో నన్ను పోషిస్తాడేమో అనుకుంటున్నాడు. వెళ్ళాడు, అడ్రస్కి వెళ్తే ఎలా ఉంది తెలుసా? అది కిందకు ఉంది పూరిపాక. ఎలా ఉంది అది? ఇది కాదనుకుంటా, కొద్ది ముందుకు వెళ్దాం అన్నాడు. కాదు, నేను చెప్పిన అడ్రస్ ఇదే, ఒకసారి లోపలికి వెళ్ళా అన్నాడు. అమ్మా, దేవుడు నన్ను పంపించాడమ్మా, ఆకలేస్తుంది, బాగా ఏదైనా పెడతావా అని అడిగాడు ఏలియా. అయ్యా, సిగ్గుబిడి చెప్తున్నా, పాస్టర్ గారు కదా, సిగ్గుబిడి చెప్తున్నా, 2 అప్పాలకేసుకునే పిండి ఉంది, 2 అప్పాలకేసుకునే నూనె ఉంది, అది తప్ప నా దగ్గర ఇంకేమీ లేదమ్మా. అమ్మా, దేవుడు నిన్ను నీ కుమారుణ్ణి కరువన్నాలు పోషిస్తాడమ్మా, మొదట అప్పమేసి తీసుకురామ్మా అన్నాడండి. విశ్వాసంతో దైవజనుడు చెప్పినట్లుగా మొదట అప్పమేసి తీసుకొచ్చిందండి. ఆ ఆకలి మీద ఉన్నాడేమో, జర్నీ చేసి వచ్చాడేమో, 2 అప్పం కూడా తినేశాడు ఈయన. ఇప్పుడు లోపల డేక్షలు కడగటానికి వెళ్ళింది ఈ విధవరాలు. డేక్ష కడిగేద్దాం, మొత్తం బోర్లించేద్దాం, ఇంకా చావుకి సిద్ధంగా ఉందాం, నీళ్ళు దా బ్రతుదో అనుకుంటుంది ఈ విధవరాలు. ఏమైందో తెలుసా? దైవజనుడికి రాకముందు ఎంత పిండి ఉందో లోపలికి వెళ్ళి చూస్తే ఆ డేక్షలో అంతే పిండి ఉంది. దైవజనుడు రాకముందు ఎంత నూనె ఉందో లోపలికి వెళ్ళి చూస్తే అంతే నూనె ఉంది. దేవుడు వినండి వినండి, హల్లెలూయా వినండి జాగ్రత్తగా. ఆ 2 అప్పాలకు వేసుకునే పిండి, ఆ 2 అప్పాలు వేసుకునే నూనెతో ఎన్ని సంవత్సరాలు దేవుడు పోషించాడో తెలుసా? 3.5 సంవత్సరాలు పోషించాడు ఆయన ఇంటిని. కొట్టండి బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఆ 2 అప్పాలకేసుకునే పిండితో, ఆ 2 అప్పాలకేసుకునే నూనెతో ఏలియా తింటున్నాడు, విధవరాలు తింటున్నాడు, విధవరాలు కొడుకు తింటున్నారు. ఇంకా 3.5 సంవత్సరాలు వీరు హ్యాపీగా తింటానే ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా, సగటు ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నెలకి కావాల్సిన సరుకులు ఎంత అయింది చెప్పండి? ఒక నెలకి ఎంత చీపిగా వేసుకున్నా? 5,000 కావాలి అవునా? 5,000 అంటే నీవు, నీ భర్త, నీ ఇద్దరు పిల్లలు తినటానికి మినిమం 5,000. ఇంకొద్దిగా ఆస్తి గలలో అయితే ఇంకొక 10,000, లేదండి ఇంకొక 20,000. అంటే ఒక నెలకి మన కుటుంబానికి సరుకులు కావాలంటే మినిమం 5,000 నుండి 10,000 కావాలి కదా. ఇప్పుడు 3.5 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు? 3 సంవత్సరాలు, సంవత్సరానికి 12 మాసాలు, 2 సంవత్సరాలకి 24 మాసాలు, 3 సంవత్సరాలకి 36, ఇంకొక 6 నెలలు 40 నెలలు. 40 నెలలకి నెలకొచ్చి 5,000, 10,000 చెప్పనివ్వండి, ఎంత అయింది? క్యాలిక్యులేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా, 42 నెలలు, ఓకే 42 నెలలు నెలకొచ్చి 10,000 వేసుకుందాం, ఎంత అయింది? 4 లక్షల చెప్పాలి, 4,20,000, ఓకే అంటే 4 లక్షలు పైబడే. కానీ ఈ విధవరాలు అన్ని లక్షలు ఎక్కడి నుండి తెచ్చాడండి? లక్షలు కాదు, 2 అప్పాలకు వేసుకునే పిండి, 2 అప్పాలకు వేసుకునే నూనెతో 3.5 సంవత్సరాలు పోషి. అది నా దేవుని గ్రేట్నెస్. హల్లెలూయా. అది నా దేవుని గొప్పతనం. దేవునికి పెద్ద పెద్దవి కావు, కావాల్సింది ఆ ఉన్న ఆ చిన్నదిలో, ఆ ఉన్న ఆ ఒక్కడితో గొప్ప గొప్ప కార్యాలు చేయించే శక్తి కలిగిన దేవుడు నా దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీవేమనుకో, అదొక్కటేనండి నా దగ్గర ఉంది, అది తప్ప ఏమీ లేదండి. ఆ ఒక్కటి చాలు నీ కరువు అన్నాలు నిన్ను పోషించడానికి, ఆ ఒక్కటి చాలు నీ అప్పు తీరే వరకు ఇది పోషించడానికి. హల్లెలూయా. నా దేవుడు చేయగలడా? చేస్తాడు నా దేవుడు.
300 మందితో 300 కొండలతో లక్షల మంది సైన్యాన్ని ఎలాగ విజయం ఇచ్చాడు దేవుడు. అది దేవుని గొప్పతనం. మరొక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి, మరొక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం కొన్ని మాటలు. గిద్యోను జయం పొందటానికి గల కారణాలేంటి? ఈరోజు మనం కూడా జయం పొందాలని చాలామంది అన్నారు. ఎంతమంది పొందారు? మరొకసారి అడుగుతున్నాయి. కొంతమంది లేటుగా వచ్చిన వాళ్ళు మన మధ్య ఉన్నారు. ఎంతమందికి మీ విజయాలు, మీకున్న ఆ బాధలు, సమస్యలు, రుణభారం నుంచి విజయం పొందాలని ఎంతమంది ఆశపడుతున్నారు ఈ రాత్రి? హల్లెలూయా. ఈరోజు అట్టి విజయం మనం పొందాలి అంటే కొండలు మోసుకుని వెళ్ళిన వాళ్ళు ఎలాగండి యుద్ధంలో విజయం పొందారు? చూద్దాం గిద్యోన్లో కొన్ని విషయాలు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. ఎలా సాధ్యమైంది గిద్యోనికి, అది ఎలా సాధ్యమైంది? కొండలు మోసుకుని వెళ్ళిన వాడు యుద్ధంలో లక్షల మంది మీద ఎలాగా విజయం పొందాడు చూడద్దాం. మొదటి మాట 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 12వ వచనం చదువుకుందాం. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా. గిద్యోనులో మనం నేర్చుకున్న మొదటి పాఠం ఏంటో తెలుసా? ఇతను దాక్కున్నప్పుడు, ఇతను భయపడుతున్నప్పుడు, ఇతను ఆ యుద్ధంలో ఎలాగా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఇతను కలవరపడుతున్నప్పుడు, భయాలు పడుతున్నప్పుడు అతని దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై. ఎవరు ప్రత్యక్షమయ్యారు చెప్పాలి. కొండలు మోసుకుని వెళ్ళిన వాడు యుద్ధంలో ఎలా విజయం పొందాడు అంటే మీకు చెప్తున్న మొదటి పాఠం. ఈరోజు అతనికి విజయం రావటానికి గల మొదటి కారణం ఏంటంటే అతనికి దూత ప్రత్యక్షత దొరికింది. ఎవరి ప్రత్యక్షత దొరికింది చెప్పాలి? ఎవరి ప్రత్యక్షత దొరికింది? దేవుని దూత ప్రత్యక్షత. అంటే సాక్షాత్తు ప్రభు, ఆయన ప్రత్యక్షతను ప్రభు ఆయనకి ఇచ్చాడు. ఈరోజు విజయానికి చాలామంది ఇళ్లలో ప్రత్యక్షత కావాలనుకుంటారు. ఈరోజు కొంతమంది లేవగానే కొంతమంది ఏసే ఫోటో చూస్తారు. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి లేవగానే నేను ఎవరి ముఖం చూడండి, ఏసైనా చూస్తానండి నేను. ఏంటంట, ఎవరు కనబడ్డారు? ఇప్పుడు గిద్యోనికి ఎవరు కనబడ్డారు? దూత కనబడింది, అవునా? గిద్యోనికి ఎవరు కనబడ్డారు? జాగ్రత్తగా వినండి కొంతమంది, అందరూ మరి ఇటు నా వైపు చూస్తూ కాన్సన్ట్రేషన్గా వినండి. గిద్యోనికి ఎవరు కనబడ్డారు? దూత కనబడింది. మనకు లేవగానే ఎవరు కనబడుతున్నారు? చీపురు కట్ట కనబడుతుంది. ఏంటండి ఎవరు కనబడుతున్నారు? చీపురు కట్ట కనబడుతుంది. కొంతమందికి లేవగానే ఫోన్ కనబడుతుంది, కొంతమందికి లేవగానే టీవీ కనబడుతుంది, కొంతమందికి లేవగానే పేపర్ కనబడుతుంది, కొంతమందికి లేవగానే తన భార్య కనబడాలంట. మనుషుల ముఖం చూసి నువ్వు వెళ్ళటం వల్ల ఏమాత్రం ప్రయోజనం? అంటే లేవగానే తన భార్య కనబడాలని కొంతమంది, లేవగానే యేసుప్రభు ఫోటో చూస్తారు. ఏమంటే మా భార్య మా పిల్లలు కాదండి, లేవగానే మేము ఎవరు చూస్తున్నారంట, ఫోటో చూస్తున్నామండి, మా పక్కెదురుగా ఫోటో పెద్ద పోస్టర్ తెచ్చుకున్నామండి, ఆ ఫోటోని చూస్తున్నామండి మేము. అది దేవుని, అది దేవుడు కనపడినట్టు కాదు. మీలాంటి నాలాంటి ఒక సామాన్య మనుష్యుడు, ఒక వ్యక్తి చిత్రకారుడు గీసిన బొమ్మ అది. అది నిజంగా ఏసే ఫోటో కాదు. ఏసే ఫోటో ఇప్పటికి లేదండి. ఏసై ఎలాగుంటాడో ఎవరికి తెలియదు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన ఆత్మైన దేవుడు ఆయన. హల్లెలూయా. మనం ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆయన ఆరాధిస్తున్నాం. బొమ్మలకు కాదు మనం రొక్కేది, బొమ్మలకు కాదు మనం దండం పెట్టుకునేది. లేవగానే ఎవరు, చాలామంది బ్యాడ్ ప్రాక్టీస్, ఇవన్నీ ఎప్పుడూ మానేశారు కానీ ఇది మాత్రం చేస్తారు. ఇంట్లో ఎవరిని చూస్తున్నారంట, వెళ్ళే ముందు బొమ్మ ముందు నిలబడి ఇలా అనుకోవటం, ఇలా అనుకోవటం. చేయొచ్చా క్రైస్తవులు? మీలో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, చేయబాకండి. ఈరోజు మానేసేయండి. లేవగానే ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కావాలయ్యా, అయ్యా నీ దూత ప్రత్యక్షత, నీ ప్రత్యక్షత, నిన్ను చూడాలి ప్రభువా, నీవు నాకు కనపడయ్యా అంటే ఖచ్చితంగా ప్రతి బడికి దేవుడు కనిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఫోటోలు చూసి సంతృప్తి పడిపోయేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఇలాగ బ్యాక్ ప్రాక్టీస్, తన భార్య ఎదురు రావాలని, తన పిల్లలు ఎదురు రావాలని. ఎవరు వచ్చినా మీకు విజయం రాదు, నేను 100% చెప్తున్నా. ఎవరు నీకు ఎదురు వచ్చినా సరే ఏ విజయం నీకు రాదు. కానీ ఒకడు ఉన్నాడండి, ఆయన ఒక్కడు ఎదురొస్తే చాలు, ఎక్కడికి వెళ్ళినా నీకు సక్సెస్ వస్తుంది. ఆయనే నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదురు రావాలా నీకు చెప్పాలి? ఆయన నీకు ఎదురు రావాలా? ఈరోజు అదృష్టవంతులు ఎక్కడున్నారా అంటే బెతెస్త మందిరంలో ఉన్నారు. ఎందుకంటే రేపటి నుండి ఆయన ముఖ దర్శనాన్ని మీరు చూడబోతున్నారు, ఆయన ముఖ దర్శనాన్ని మీరు చూడబోతున్నారు. లేవగానే మోషే అంట, లేవగానే ప్రార్థన చేసి అయ్యా నీ ముఖ దర్శనం చేత నన్ను తృప్తిపరిచే. లేవగానే దేవుడు ముఖం చూసేవాడంట మోషే. 30 లక్షల మందికి ఆహారాన్ని పంపించేవాడంట దేవుడు. హల్లెలూయా.
లేవగానే దేవుని ముఖం చూసేవాడు మోషే ఒక్కని వల్ల 30 లక్షల మందిని పోషించేవాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని దర్శనాన్ని నువ్వు చూడాలి, దేవుని ముఖ దర్శనాన్ని నువ్వు చూడాలి, ఆయన ముఖ కాంతిని చూడాలి, ఆయన ప్రత్యక్షత నువ్వు చూడాలి అనే ఆశ నీకుంటే దేవుని ప్రత్యక్షత మనం పొందాలి. హల్లెలూయా. ఏమండి, ఈ వ్యక్తికి ఎప్పుడైతే దూత వచ్చి కమాన్ గెట్ అప్ పరాక్రమము గల బలార్జుడా లే అని ఎప్పుడైతే దూత వచ్చి ప్రత్యక్షత పొందాడో కొండలు పట్టుకుని వెళ్ళినా విజయం పొందుకుని వచ్చాడు గిద్యోను. ఆమేన్. ఈ ఫస్ట్ పాయింట్ని బట్టి చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అలా ఎవరైనా దూత ప్రత్యక్షత పొందిన వారు ఎవరైనా ఉన్నారా? బైబిల్ గ్రంథంలో ఏలియా ఉన్నాడండి. ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. ఏలియా చరిత్ర చెప్పాలంటే సమయం లేదు, నా టైం ఇక్కడ ఫస్ట్ పాయింట్తోనే అయిపోద్ది. ఏలియా గురించి చెప్పాలంటే ఒక ఆ ఏలియా దాదాపు ఎజిబెల్ రాణికి భయపడి దాదాపు మరి 120 కిలోమీటర్లు ఇజ్రాయెల్ నుండి బెయేర్షెబా అనే అరణ్యంలోనికి దాదాపు 80 మైళ్ళు అంటే 120 కిలోమీటర్లు పరుగులు తీస్తూ వచ్చాడంటండి ఈ ఏలియా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 గంటల నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు తమ సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.